ओके गाइस मन फ्लाग होस्टिंग ए विधंगा चेयाले सो फोल्ड ए विधंगा चेयाले चूडंडी फ्लाग नी मनं ए विधंगा फोल्ड चेसुकुंदाम सो थ्री कलर्स अनेदी ई विधंगा फोल्ड चेसिन तर्वात मध्यलो मनं एं चेयाले सो कोन्नि रकाल पूल्स अनेदी पूल अनेदी डिफरेंट टाइप आफ् फ्लवर्स अनेदी मनं वेसाम सो इक्कड गुलाब पूल्स कावच्चु बंति पूल कावच्चु सो डिफरेंट कैंड आफ् फ्लवर्स नी मनं दांट्लो वेसाम सो ई विधंगा वेसिन तर्वात सो मन दग्गर अवेलेबल उन्नटि फ्लाग संबंधिंचिन एदैते सो కాగితాలను అవి కూడా ఇయ్యచ్చు సో మన యొక్క కన్వీనియంట్ ప్రకారంగా సో మన కన్వీనియంట్ ప్రకారం మనం వేసుకోవచ్చు ఓకేనా సో ఈ పూలు వేసిన తర్వాత మనం ఏ విధంగా పూలు చేయాలి సో ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీగా అవపడుతుంది కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫ్లాగ్ హోస్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి సో ఫస్ట్ అనేది మనం డౌన్ చేద్దాం దాని తర్వాత మనం డౌన్ అనేది చేయొచ్చు అప్ అనేది చేయొచ్చు సో అవర్ కన్వీనియంట్ सो अप चेस्तुना डाउन चेस्तुना अप सो डाउन ई विधंगा मनं कंटिन्यूगा दानी फोल्ड चेसिन तर्वात ए विधंगा मनं कट्टाली सो इक्कड चूडंडी अयिपोयिन तर्वात दानी एं चेयालंटे सो पैन एल्लि दारानि तर्वात किंदिकि वच्चे दारानि मनं जाग्रत्तगा एदैते किंद उन्न दारानि मनं एं चेयाली दानी फोल्ड चेयाली ओकेना सो ई विधंगा मनं एप्पुडैते फोल्ड चेस्तामो ईजीगा अनेदि सो आ यॊक्क जेंडर नुंचि मंचिगा फ्लो అవ్వగలుగుతుంది సో మనం గట్టిగా కనక కట్టినట్లయితే అది సో చాలా ఇబ్బంది అవుతుంది సో గెస్టులకు కూడా బాగుంటుంది ఓకేనా సో ఈ విధంగా కాకుండా మనం ఏం చేయాలి నార్మల్గా 2-3 సో అలా చుట్టిన తర్వాత ఆ మడత అనేది ఆ విధంగా మనం లోపల సెట్ చేయాలి ఓకేనా ఒక ముడిని లోపల వేసిన తర్వాత లూజ్గా వదిలిపెట్టి సో దాన్ని మనం ఏం చేయాలి సో ఫ్లాగ్ అనేది నార్మల్గా మనం కింది దాన్ని గుంజకుండా పైన దానికి ఆ విధంగా నార్మల్గా గుంజి ఏం చేయాలి సో పైకి పంపించిన తర్వాత సో ఏదైతే మన రైట్ హ్యాండ్లో ఏదైతే ఫ్లాగ్ సంబంధించింది ఉందో దాన్ని ఏం చేయాలి షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే సో ఫ్లో అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం డెఫినెట్లీగా సో ఈ విధంగానే చేయాలి ఎందుకంటే సో గట్టిగా కట్టినట్లయితే మనకు జెండా అనేది ఫ్లో అవ్వదు ఓకేనా సో ఈ యొక్క వీడియోని మీరు జాగ్రత్తగా చూసి 2-3 టైమ్స్ అనేది సో బిఫోర్ ఫ్లాగ్ హోస్టింగ్ మనం జెండా ఎగరేసే ముందు మనం ఈ విధంగా ప్రయత్నం చేసి ట్రయల్ చేసిన తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేయాలి ఓకేనా సో ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటూ సో అందరికీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ